Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, జైల్లో చంద్రబాబుపై జరుగుతున్న కుట్రలన్నీ బట్టబయలవుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివన్నిటినీ ఎందుకు చేస్తున్నారు? ఆయనకే తెలియాలి మరి. అసలు రెండు రకాల హెల్త్ రిపోర్ట్లతోటి ఆయన కుట్రంతా బయటపడిపోతుంటే మాకేం తెలియదు, మాది ఇదంతా ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామా అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని అంటే, ఇక దాన్ని ఏ భాషలో వర్ణించాలి, ఏ భావంతో వర్ణించాలి? ఒక మనిషి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న ఈ ప్రభుత్వం యొక్క చేష్టల్ని ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది? అది ప్రజలు నిర్ణయించుకోవాలి. మరొక వైపు వాళ్ళ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలతోటి బహిరంగ సభలో మాట్లాడుతూ 2024లో జగన్ సీఎం అవటం గ్యారంటీ, చంద్రబాబు చచ్చిపోవటం గ్యారంటీ అని మాట్లాడుతున్నాడంటే ఈ పార్టీ యొక్క భావన ఏమిటి? అది ప్రజలకు ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. అసలు రెండు రకాల రిపోర్టులు తోటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడిని వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలి. ఇదే గనక మీ లక్ష్యమైతే దానికి తగ్గట్టుగా ఆయన పైన ఆరోపింపబడిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో ఒకటి చిన్నపాటిది, ఒక సెంటీమీటర్ పాటిదైనా ఒక చిన్న ఆధారం పట్టుకోగలిగితే ఆయన జైల్లోనే ఉండిపోతాడు. ఉంచగలుగుతారు కదా, కోర్టులు కూడా దాన్నే ఎక్కువగా సమర్థిస్తాయి కదా. సరే, అలాంటిది ఏది దొరకలేదు అని అంటే మీకు కావలసినట్టుగా జైల్లో పెట్టారు. పెట్టిన తరువాత ఇలాంటి కుట్రలన్నింటినీ చేయాల్సిన అవసరం ఉందా? ఒక మనిషి ఆరోగ్యంతో ఆటలాడుకోవాల్సిన అవసరం ఉందా? ఒక మనిషిని జీవన్ మరణ సమస్య మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరందరూ పక్కన కూర్చొని ఒడ్డున నుంచొని చోద్యం చూస్తూ ఉన్నారు, ఆనందంగా కేకలు వేస్తూ ఉన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలతోటి తెలుస్తోంది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని క్షీణించడాన్ని కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాల్లో ఓలలాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అనిపించట్లేదా మీకందరికీ? చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పైన గోరంట్ల మాధవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఆయన చచ్చిపోవటం గ్యారంటీ అంటున్నాడంటే అసలు ఆ ఎంపీ అవసరమా మనకి? అలాంటి ఎంపీని మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపించామంటే మనకెంత సిగ్గుచేటుగా ఉండాలి. అసలు ఈయన ఎంపీ ఢిల్లీలో గుడ్డలోడు తీసుకుని తిరిగిన రోజునే ఈయన చెప్పెట్టి కొట్టాల్సింది, అది నాది కాదు, నేను ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే దాన్ని ఇలాగా వీళ్ళు మలిచారు అని టీడీపీ పార్టీ మీద కమ్మ కులం మీద ఒక బండ ఎత్తి నెత్తిని వేసే లాంటి మాటలన్నిటినీ అతను మాట్లాడి ఈరోజు వచ్చి మరొక మనిషి చచ్చిపోవాలని కోరుకుంటున్నాడంటే అసలు గోరంట్ల మాధవ్ గారు మీరు అసలు మనిషేనా అని అడగాలనిపించట్లేదా? మీరు అసలు మనిషి జన్మే ఎత్తారా అని అడగాలనిపించట్లేదా? అలాంటిది ఈరోజు చంద్రబాబు ఆరోగ్యం మీద రెండు రకాలైన రిపోర్టులు బయటకు హెల్త్ బులెటిన్ విడుదల చేయడానికి ఈ డాక్టర్లు ఏవైతే పరీక్షలు చేశారో దాన్ని వీళ్ళు జైలు అధికారులు ఎడిట్ చేయటం కానీ లేదా ప్రభుత్వ పెద్దల సహకారంతో దాన్ని ఎడిట్ చేసిన దాన్ని ఒక దాన్ని రిలీజ్ చేసి అంతా బాగానే ఉంది, రేపు కోర్టుకు కూడా అదే సబ్మిట్ చేస్తారు కాబోలు. ఇకపోతే కుటుంబ సభ్యులకు ఇచ్చే దాంట్లో వాళ్ళు డాక్టర్ల నుంచి వచ్చిన డైరెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి అందులో అసలు నిజాలు బయటపడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు లోపల, దానికి తక్షణం వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎంత చెడ్డవాడైనా సరే చివరకు కొన్ని వందల మందిని చంపటానికి బాంబు పెట్టిన వాడిని సైతం అతని నేరం నిరూపించబడిన తరువాత, అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్న తరువాత అతన్ని ఉరితీయటం జరుగుతుంది. అప్పటి వరకు ఉన్న అతను బ్రతికుండటం కోసం కావలసిన ప్రతి ఒక్క చర్యని మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ బాధ్యత తీసుకొని చూస్తాయి. ఎందుకంటే జైల్లో చచ్చిపోయాడు, అనారోగ్యంతో చచ్చిపోయాడు, నిర్లక్ష్యంతో చచ్చిపోయాడు అని అంటే అది ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటైన పని. కావాలంటే అతని నేరం నిరూపింపబడిన తర్వాత వాళ్ళు ఉరి తీసే వరకు మనకు శిక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు
ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక ప్రతిపక్ష నేత మీద ఉన్న కక్షతోటి జైల్లో చావటానికి ఆయన్ని కూర్చోబెట్టారు. ఆయన ఆరోగ్య సమస్యలన్నిటినీ బయటకు విడుదల చేసే దాంట్లో ఎడిట్ చేసి ఏమాత్రం సమస్య లేనట్టుగా బయటకు చూపిస్తూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులకు వచ్చిన రిపోర్టు ప్రకారంగా చూస్తూ ఉంటే ఆయనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాడనేది తెలుస్తూ ఉంది. ఈ విషయం అయ్యి కోర్టులో మధ్యంతర బెయిల్ కూడా వేసుకోవటం జరిగింది. కాకపోతే ఇప్పుడు వెకేషన్ బెంచ్లో ఆ జడ్జి గారు నాట్ బిఫోర్ మీ చెప్పటం మూలాన అది చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్ళే అవకాశం ఉంది. సరే, కోర్టులో ఆయన పోరాడి ఆయన న్యాయాన్ని ఆయన తెచ్చుకుంటాడు, ఆయన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకునే అవకాశాలన్నిటినీ ఆయన వెలుగు చూసుకొని కోర్టుకి చెప్పి మరి ఆయన హాస్పిటల్కు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్న అధికారులుగా కానీ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వ అధినేతలకు కానీ ఒక మనిషి ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఎలాంటిదో చూడండి. శ్రద్ధ తీసి పక్కన పెడితే ఆ మనిషిని చావటం కోసమే అక్కడ కూర్చోబెట్టాం, అతను చచ్చిపోతాడు అని వాళ్ళ ఎంపీలు సైతం మాట్లాడుతూ ఉన్నారనంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉంటుందా? ఈ మాటలు అంటానికి మాకు చాలా సిగ్గుగా ఉంది, మేము చాలా వెరపు ప్రదర్శిస్తూ ఉన్నాం. ఇంకేం చేయగలుగుతాం? కానీ ఒక మనిషిని అలా చూస్తూ ఊరుకోలేం కదా. జైల్లో ఉన్నాడు, ఎంత మనకి శత్రువు అయితే కానివ్వండి, ఆయన మాత్రం చావటానికి అలా వదిలేస్తామా? అలాంటి కార్యక్రమాలన్నింటినీ చేపడుతూ ఉన్నారంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ నిర్వహిస్తున్న ఈ విధులన్నిటిలో ఏమాత్రం వాళ్ళకి నిబద్ధత ఉందో తెలిసిపోతానే ఉంది కదా. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడిని లేకుండా చేస్తే టీడీపీ పార్టీ కథం, ఇదేగా పైనున్న బీజేపీ కూడా కోరుకుంటుంది. అలాంటి ఆ బీజేపీ పార్టీతోటి మీరు సహకార సహాయ సహకారాలు మీ నుంచి వాళ్ళకు అందిస్తూ వాళ్ళ నుంచి మీరు పొందుతూ ఒక ప్రతిపక్ష నేత ఆరోగ్యంతో సైతం ఆడుకుంటూ ఉన్నారంటే మీకంటే సిగ్గుమాలిన ఇంకా ఎవరు ఉండరేమో అనవలసి వస్తుంది. మరి ఏం చేస్తాం, ఒక మనిషి ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధను చూస్తుంటే అదే భావన కలుగుతోంది. ఇలాంటి భావాలన్నిటితోటి రెండు రకాలైన రిపోర్టులతోటి మీ కుట్రలన్నీ బయటపడుతూ ఉన్నాయి. నిన్ననే ఏబిఎన్లో వెంకటకృష్ణ కూడా రెండు రకాల రిపోర్టులను చూపిస్తూ మరీ చెప్పటం జరిగింది. అలాంటిది వాళ్ళకి ఆ రిపోర్టులు వచ్చాయంటే అవి తప్పుడు రిపోర్టులు అని చాలా సునాయాసంగా చెప్పటం ఎంత సులభమో దాన్ని నిరూపించటం అంత కష్టం. అదే కదా ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి 45 రోజులుగా ఆయన ఏం మాత్రం సాధారాలు సేకరించారు. ఈ సిఐడి సంజయ్ కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ మరి ఏం సాధించారో తెలియడం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చిన చందాలని ఎలక్టోరల్ బాండ్స్ని ఇవి అవే అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇవి అవే అని చెప్పటానికి కూడా ఏమాత్రం ఆధారాలు లేకుండా వాటిని తీసుకొచ్చి కోర్టులో అభాసు పాలైన తరువాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మీద పడ్డారు, అతన్ని చావు కోరుకుంటూ ఉన్నారనంటే మీకందరికీ ఒక పెద్ద నమస్కారం. ఇదే ఈరోజు కుండబద్దలు.